కరువు కాటకాలు అనేవి అనాది నుండే వస్తున్నాయి అయితే మానవుడు అభివృద్ధి చెందుతూ మానవ అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త వంగడాలను కనిపెట్టి విశ్వమానవాళికి ఆహార కొరత లేకుండా చేశాడు అయినప్పటికీ నేటికి కొన్ని కొన్ని ప్రాంతాలలోని ప్రజలు జీవితాలు కరువు కాటకాలతో మగ్గిపోతున్నాయి ఈ క్రమంలో అనేక దేశాల్లో ప్రస్తుతం కరువు తాండవిస్తోంది చైనా భారత్ లాంటి పెద్ద దేశాలు సైతం కరువు దెబ్బకు అల్లాడిపోతున్న సంగతి విదితమే తాజాగా జింబాబ్వేలో కరువు పరిస్థితి మరింత దారుణంగా మారింది ఓ వైపు దేశంలోని కరువు ఒక్కసారిగా మారిన వాతావరణం వల్ల దేశంలోని ప్రజలకే కాదు మృగాలకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది దీంతో కరువు ప్రాంతంలో ఉన్న క్రూర మృగాలను రక్షించాలని అక్కడి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా కరువు ప్రదేశంలోని క్రూర మృగాలను వేరే ప్రదేశానికి తరలించేందుకు అన్ని సౌకర్యాలను చేపడుతోంది ఈ క్రమంలోనే కరువు ప్రాంతంలో ఉన్న దాదాపు 2500 జంతువులను దక్షిణ రిజర్వ్ నుండి ఉత్తర రిజర్వ్ కు తరలింపు ప్రారంభించారు వీరిలో 2000 ఇంపాలాలు 400 ఏనుగులు 70 జిరాఫీలు 50 వన్యప్రాణులు 50 జీబ్రాలు 10 సింహాలు 50 ఎలాండ్లు ఇంకా మరెన్నో వన్యమృగ ప్రాణులు ఉన్నాయి వీటిని పెద్ద పెద్ద ట్రక్కుల సహాయంతో తరలిస్తున్నారు ఈ జంతువులన్నీ కూడా జాంబేజీ నది లోయలోని సంరక్షణ కేంద్రాలకు పంపనున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు అలాగే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి